గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త స్పీడు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో జరిగినటువంటి ఆ సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్తలకు ఎమ్మెల్యేకు దిశానిర్దేశం చేశారు. ఈ అంశమై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే కిలారి వెంకట రసయ్య మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్. ఏదైతే ఇది అంతా వచ్చేది ఎన్నికలు సమీపిస్తున్న సమయం, ఇటువంటి సమయంలో ఎమ్మెల్యేలు కానివ్వండి సమన్వయకర్తలు అందరూ కూడా స్పీడ్ పెంచాలని దిశానిర్దేశం చేశారన్నటువంటి ఒక సమాచారం సార్, ఏం జరిగింది లోపల? ఎలక్షన్స్ విషయం పక్కన పెడితే పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకి సేవ చేయాలి, జగనన్న సురక్ష కార్యక్రమం ఏ విధంగా ఈ రాష్ట్రంలో 98 లక్షల మందికి మరి ఉపయోగపడిందో అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం మళ్ళీ రేపు 30 తారీఖు నుంచి పెట్టారు. సో ఇది పబ్లిక్కి ప్రతి ఇంటింటికి ఏఎన్ఎం వర్కర్స్, ఆశా వర్కర్స్, వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళ హెల్త్ ఇష్యూస్, వాళ్ళకున్న ఆరోగ్యం దృష్ట్యా 7 రకాలైన టెస్టులు చేసి వాళ్ళందరికీ ఒక మంచి ఆరోగ్యం సేవ చేసే కార్యక్రమం మరి ప్రభుత్వం చేపట్టింది. అందుకని దాన్ని జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం 1 కోటి మంది పైగా మరి అందరికీ రీచ్ అవుట్ అవ్వాలనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాంతోపాటు మరి జగనన్నకి ఏ విధంగా మనం చేయాలి, పార్టీ క్యాడర్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి, గ్రామ గ్రామంలో ఎంతమందికి లబ్ధి చేకూరింది, అవన్నిటితో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న మండల లీడర్స్ని, పార్టీ లీడర్స్ని అందరిని కూడా కలుపుకొని కింద స్థాయిలో పనిచేయడానికి ఓ ప్రణాళిక రూపొందించడం జరిగింది. సార్, చాలామంది ఇదొక గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం జరిగేటటువంటి సమీక్ష, చివరి సమీక్ష, అదే సంబంధించి సర్వే రిపోర్ట్లు కూడా వచ్చేసాయి అన్నటువంటి ఒక ప్రచారం చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వే రిపోర్ట్లు ఇదే కాదు, ఇంకా ఫైనల్గా కాలేదు, ఇంకొక సర్వే రిపోర్ట్ ఉంది, అది వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పినట్టు కూడా సమాచారం సార్. ఎంతవరకు వాస్తవం మీరు చెప్పింది అదే, గడప గడప ఇంకా చాలామంది చేయాలి, అది నవంబర్ వరకు టైం ఇచ్చారు, రిపోర్ట్స్ కూడా ఇంకో 2 నెలలు పట్టిద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ లోపల ఎవరెవరు ఏం చేయాలి, గడప గడప కూడా నవంబర్ లోపల కంప్లీట్ చేయమన్నారు. అదేవిధంగా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష, అలాగే జగనన్న ఆంధ్ర, మనకి జగనన్న ఎందుకు కావాలి అనే దృక్పథంతో ఇంటింటికి రీచ్ అవ్వాలి, పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో క్యాడర్ అందరినీ కదిలించడానికి ఇది ఒక మంచి ప్రణాళికగా రూపొందించడం. ఓవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వమే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ రోజున నారా లోకేష్ కూడా అసలు నాకు సంబంధించిన శాఖ, అదేవిధంగా ఈయనటువంటి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అంశంలో కూడా నా పేరుని ఏదైతే ఎఫ్ఐఆర్లో కూడా పెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని ప్రతిపక్ష పార్టీలు జనసేన కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూడా అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో వాళ్ళ ఆరోపణలన్నీ ఎదుర్కొనే విధంగా ఏ విధంగా తిప్పికొట్టే విధంగా మీకు దిశానిర్దేశం చేశారు? ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇప్పుడు ఉన్నది పార్టీ మీటింగ్ కాబట్టి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశాడు, దాగా చేశాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అనేది స్పష్టంగా అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. టీడీపీ శాసనసభ్యులందరినీ రమ్మన్నా కూడా వాళ్ళు పారిపోయిన సంఘటనలు మనం చూసాం. అసలు సీమెన్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, కానీ ఆ పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడ కూడా సీమెన్స్, ఎక్కడ కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా ఇస్తుంది, అది ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా అర్థమైంది. కానీ సీమెన్స్ పేరు వాడుకొని ఇక్కడ డబ్బులు కాజేశాడు చంద్రబాబు నాయుడు అనేది స్పష్టంగా ఆధారాలతో ఉంది. 13 చోట్ల సంతకాలు ఉన్నాయి. ఇంత ఆధారాలు ఉండి కూడా వాళ్ళు ప్రజల్ని మోసం చేసే తత్వం మనం చూసాం. ప్రతి చోట ఊరిని దొంగ దీక్షలు చేయటం, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని ఇవన్నీ కూడా ప్రజల్లో సింపతి పొందడానికి వాళ్ళు తాపత్రయపడతా ఉన్నారు. కానీ వాస్తవాలు ఏ రోజు కూడా ఎవరు మాట్లాడతల, వాస్తవాలు అసెంబ్లీలో సాక్షిగా మరి ప్రభుత్వం ముందు పెట్టింది, అన్నీ కూడా స్పష్టంగా అర్థమైనాయి. ఇవాళ ఫైబర్ నెట్ గురించి కూడా మాట్లాడింది, ఫైబర్ నెట్లు కూడా ఏ విధంగా 114 కోట్లు కాజేశారు, ఇది కూడా ఇవాళ ప్రభుత్వం ఈరోజు ముందు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు అసలు విషయాలు మాట్లాడకుండా ఆధారాలు లేవు అంటాం, లేకపోతే ఇంకోటి లేదంటాం, ప్రజల్లో సింపతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు, ప్రజలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు అని టీం మోసం చేశారో అందవుతుంది. లోకేష్ కూడా త్వరలో అన్ని ఆధారాలతో బయటకు వస్తాయి. అంటే తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆ అరెస్టుకు నిరసన తెలియజేస్తూ మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమంగా మా నిరసనను భగ్నం చేస్తుంది, మమ్మల్ని అరెస్టు చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పరిటాల సునీత కానివ్వండి, మీ నియోజకవర్గం చూస్తే దూలిపల్లి నరేంద్ర కుమార్ కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారు, పోలీసులు అడ్డుకున్నారంటే ఒక ప్రచారాన్ని చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే ప్రజల దగ్గర ఒక తప్పుడు సంకేతాలు పంపించాలి అనేది వాళ్ళ తాపత్రయం. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద దాకా ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దుష్ప్రచారాల పార్టీని మొట్టమొదటి చూస్తున్నాం, వాళ్ళు వాస్తవాలు నిజాలు మాట్లాడరు. ఈరోజు ధూళిపాలి నరేంద్ర చేశాడు, ఏం చేశాడు, విజ్ఞాన కాలేజీలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కోసం అన్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ అసెంబ్లీ సాక్షిగా జరిగింది, స్కిల్ సీమెన్స్ కంపెనీ ఎక్కడ కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయలేదు,
సిమెంట్స్ కంపెనీ అనే కంపెనీ ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. కానీ ప్రజలకి ఏం చెప్పారు, 90% 3,356 కోట్లు 90% వాళ్ళు పెడతారు, 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని ప్రజలను మోసం చేశారా లేదా? సిమెంట్స్ ఎక్కడ ఒక్క రూపాయి పెట్టలా, మొత్తం ప్రభుత్వం 158 మొత్తం 758 కోట్లు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాంట్లో 371 రూపాయి మొత్తం గోల్మాల్ చేశారు, స్కామ్ చేశారు. సో ప్రజలను మోసం చేశారు. ఇది ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు వాస్తవాలు మాట్లాడరు. దూల్పాలని హైలైట్ కావడానికి కోసం అరెస్ట్ చేశారని ఏదో ప్రజల కోసం పోరాటం చేసినట్టు ఒక తప్పుడు ఒక బోగస్ వాళ్ళు. దూల్పాల నరేంద్ర ఓ పెద్ద బోగసు, సంగం డైరీనే పెద్ద బోగస్గా దొంగ సంతకంతో కాజేసిన వ్యక్తి. వీళ్ళు ఇంకా ప్రజల కోసం పోరాడుతున్నారంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. సార్ చివరిగా చెప్పండి, అంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంత హడావుడిగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మీద సమీక్ష సమావేశం నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏముంచింది అంటున్నారు. అయితే ఆయన గతంలోనే ప్రకటించారు, సెప్టెంబర్లో అయితే రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కానీ కొంతమంది విమర్శకులు ఏంటంటే ఇంత హడావుడిగా పెట్టడానికి కారణం ఏంటి అన్నారు. అసలు ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశంలో ఎటువంటి అంశాలకు తావ దొరికింది, ఎటువంటి అంశాల మీద చర్చించారు, మీకు ఏ విధంగా దిశానిర్దేశం చేశారు? ఇప్పుడు ప్రభుత్వం గడప గడప కార్యక్రమం అనేది 1 సంవత్సరం క్రితం మొదలైంది. ప్రతి 3 నెలలకి దీని మీద సమీక్ష ఉంటుందని అనాదిగా జరుగుతుంది. 1 సంవత్సరం పైనుంచి ఎవరెవరు ఎన్ని తిరిగారు, ఎవరెవరు ఎంత చేశారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. సో దాని ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే పూర్తి చేయమని ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇది మా పార్టీ కార్యక్రమం అది. అలాగే ప్రభుత్వం ప్రజలకు ఏం మంచి చేశామో అది ఇంటింటికి తెలియజేయమన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఇంకా ఏదైతే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో ఆ మంచి ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి, ఇంక ఎక్కువ మంది పబ్లిక్ రీచ్ అవ్వాలి, అలాగే పార్టీ కార్యక్రమాలు ఇవన్నీ అది మా పార్టీ ఇది వ్యవస్థాగతం అది. అంతే తప్ప వీ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ఇంక పని పాట లేదు, వాళ్ళు ఎంతసేపటికి దుష్ప్రచారం చేసే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి అదే పందాలు నడుస్తూ ఉన్నారు. వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. ప్రజలు ఇది గమనించాల్సిందని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించినటువంటి కోట్లాది ప్రజలు మనల్ని నమ్ముకొని ఉన్నారు. మనం గనక అధికారంలో రాకపోతే ఆ ప్రజలందరూ కూడా అన్యాయం జరుగుతుంది ప్రజలకి, ప్రజలందరూ కూడా అగమ్య ఎవరికోసం వచ్చే పరిస్థితుల్లో ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, సమన్వయకర్త కూడా స్పీడ్ పెంచాలి, గేరు మార్చాలి. ఏదైతే రానున్నది ఎన్నికల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా గడప గడప మరత కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రజల మన్నలు పొంది ప్రజల హృదయాలను చూరగొనే విధంగా మీరందరూ ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య తెలియజేశారు. కెమెరామ్యాన్ బాజీతో వరప్రసాద్, సుమన్ టీవీ, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి.